हेलो गाइस, वेलकम बैक टू अवर चैनल। ऑलरेडी 10th क्लास एनसीईआरटी 10th क्लास ज्योग्राफी अनेदी मनं कंप्लीट चेस्तున్నామండీ। ఒకవేళ చూడనట్టైతే ప్లే లిస్ట్ లో చూడండి, ఎన్సీఈఆర్టీ క్లాస్ 10 జియోగ్రఫీ ఇన్ తెలుగు అని ఉంటుంది। వన్స్ గో త్రూ దట్ వీడియోస్ ఆల్సో, దాని కంటిన్యూషన్ అది అయిపోయిన తర్వాత 11th క్లాస్ వీడియోస్ ఉంటే మీకు బాగుంటుందండి, అంటే అర్థం చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది। సో 11th క్లాస్ లో జియోగ్రఫీ టెక్స్ట్ బుక్స్ రెండు ఉన్నాయండి। అయితే మనం ఫస్ట్ ఇండియా ఫిజికల్ ఎన్వైరన్మెంట్ టెక్స్ట్ బుక్ లో స్టార్ట్ చేద్దాం। ఇది అయిపోయిన తర్వాత ద అదర్ టెక్స్ట్ బుక్ ఆల్సో మనం కంప్లీట్ చేయొచ్చు। ఇందులో ఫస్ట్ మొత్తం ఇందులో ఏంటి అంటే ఇండియా గురించేనండి మొత్తం, ఈ వాట్ ఎవర్ ఈ బుక్ లో మొత్తం కూడా ఇండియా లొకేషన్, లాటిట్యూడ్స్, ఓకే ఆ ఫిజికల్ డివిజన్స్ ఎలా ఉన్నాయి, ఫిజికల్ ఫీచర్స్ ఏంటి, రివర్స్ ఏంటి, ఎవ్రీథింగ్, మన ఫిజికల్ ఎన్వైరన్మెంట్, ఇండియాలో ఉండే ఫిజికల్ ఎన్వైరన్మెంట్ మొత్తం కూడా ఈ బుక్ లో మనకు కవర్ అయిపోతుంది। సో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ఇండియా అండ్ ఇట్స్ లొకేషన్, ఇండియా లొకేషన్ గురించి। ఆల్రెడీ క్లాస్ 6th లో మనం చదివామండి లాటిట్యూడ్స్ అంటే ఏంటి, లాంగిట్యూడ్స్ అంటే ఏంటి అనేది, లాటిట్యూడ్స్ వల్ల ఏం జరుగుద్ది అండ్ లాంగిట్యూడ్స్ వల్ల ఏం జరుగుద్ది, ఎవ్రీథింగ్ కూడా మనం చదువున్నాం ఆల్రెడీ। మన ఇండియా లొకేషన్ చూసినట్టయితే ఇటు ఎక్స్ట్రీమ్, ఇటు నార్త్ సైడ్ వచ్చేసి 37 degrees 6 minutes నార్త్లో ఉంది, అండ్ సౌత్ ఎక్స్ట్రీమ్లో చూసుకుంటే 6 degrees 45 minutes నార్త్లో ఉంది। అంటే ఆల్మోస్ట్ మన కంట్రీ అయితే నార్థన్ హెమిస్ఫియర్లో ఉందండి। అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఈ రెండిటికి వాట్ ఎవర్ ఈ లాటిట్యూడ్స్కి డిఫరెన్స్ చూస్తే 30 degrees ఉంది, ఈవెన్ లాంగిట్యూడ్స్ రెండిటికి మధ్య డిఫరెన్స్ మనం చూసినా కూడా 30 degrees ఉంటుంది। అంటే ఆల్మోస్ట్ లాటిట్యూడ్స్కి డిఫరెన్స్ కానివ్వండి, లాంగిట్యూడ్స్కి డిఫరెన్స్ కానివ్వండి, ఆ డిఫరెన్స్ అనేది సిమిలర్గానే ఉంటుంది। కానీ ఇక్కడి నుంచి ఇక్కడికి, నార్త్ నుంచి సౌత్కి డిస్టెన్స్ చూసినట్టయితే 3214 kilometers ఉంది, అదే ఈస్ట్ టు వెస్ట్ లేదా వెస్ట్ టు ఈస్ట్ చూసినట్టయితే 2933 kilometers ఉంది। రెండు నార్మల్ 30 degrees, కానీ రెండు నార్మల్ 30 degrees ఉన్నప్పుడు డిస్టెన్స్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఉండాలి కదండి, కానీ డిఫరెంట్ ఉంది, ఆల్మోస్ట్ ఒక 300 దాకా డిఫరెన్స్ ఉంది। ఎందుకు అంటే ఏం లేదండి, లాటిట్యూడ్స్ అనేవి ఒక లాటిట్యూడ్కి ఒక లాటిట్యూడ్కి మధ్య దూరం ప్రతి చోట కూడా ఒకేలా ఉంటుంది, కానీ లాంగిట్యూడ్స్ విషయానికి వచ్చేసరికి పైన నార్త్ పోలు సౌత్ పోలు దగ్గరికి, పోల్స్ దగ్గరికి అయ్యే కొద్దీ లాంగిట్యూడ్స్ మధ్య దూరం కూడా తగ్గిపోతుంది, కాబట్టి ఆ డిస్టెన్స్ డిఫరెన్సెస్ అనేది ఉన్నాయి। సో లాంగిట్యూడ్స్ ఇలా వచ్చే కొద్దీ డిక్రీజ్ అవుతాయి, లాటిట్యూడ్స్ మధ్య ఉన్న డిఫరెన్స్ మాత్రం సేమ్గా ఉంటుంది, కాబట్టి ఈ డిస్టెన్స్ డిఫరెన్సెస్ అనేది ఉంటాయి। అండ్ ఈ లాటిట్యూడ్స్ వల్ల ఇటు మనం చూసిన ఇక్కడ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కట్ అవుద్దండి, 23.5 degrees నార్త్లో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కట్ అవుద్ది। సో ఆల్రెడీ మనకు తెలుసు టెంపరేట్ జోను, టారిడ్ జోను, ఇట్లా డివిజన్స్ అనేవి ఏంటి అనేది 6th క్లాస్లో లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ లెసన్ ఒకసారి చూడండి, అది మీరు చూసినట్టయితే కాన్సెప్ట్ ఇంకా క్లియర్గా ఉంటుంది। మళ్ళీ ఇక్కడ చెప్పానంటే లెంతీ అయిపోద్ది వీడియో। సో ఈ పైన అంతా కూడా ట్రాపికల్ జోను, వేరేస్ ఇది వచ్చేసి ట్రాపికల్ జోన్ అనమాట, కొంచెం వామ్గా అంటే డిఫరెన్స్ ఉంటుంది। అంటే ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఈ మధ్యలో నుంచి ఇటు పాస్ అవ్వడం వల్ల అటు ఇటు కూడా వేరియేషన్స్ అనేది ఉంటాయి, అండ్ ఈ డిఫరెన్స్ వల్ల మనకి బోల్డ్ అనే వేరియేషన్స్ అండి, అంటే సాయిల్ టైప్స్లో కానివ్వండి లేదా క్లైమెటిక్ కండిషన్స్లో అవనివ్వండి, లేదు అంటే ఈ ఫారెస్ట్స్, మౌంటైన్స్, వాట్ ఎవర్ ఫిజికల్ ఫీచర్స్ అన్నిట్లో కూడా చాలా వేరియేషన్స్ అనేది మన ఒక్క కంట్రీలోనే మనం చూడొచ్చు। సో ఈ లాంగిట్యూడ్స్లో కూడా మనం ఇక్కడ చూసినట్టయితే ఒక టైం ఉంటుందండి, ఇక్కడ చూస్తే ఒక టైం ఉంటుంది, అంటే ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో సూర్యుడు ఇక్కడ కన్నా కూడా ఒక 2 గంటలు ముందే ఉదయిస్తాడు। అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మార్నింగ్ 8 o'clock అనుకోండి, ఇక్కడ అప్పటికే 2 గంటలు గడిచిపోయి ఉంటాయి, అంటే ఇక్కడ 10 o'clock ఉంటుంది, వీళ్ళ తర్వాత ఇక్కడ అయిన తర్వాతే ఇక్కడికి సూర్యుడు ఉదయించడం అనేది జరుగుద్ది। బట్ మన కంట్రీ మొత్తం కూడా ఒకటే టైం ఫాలో అవుతున్నాం, దట్ ఈస్ ఇండియన్ స్టాండర్డ్ టైం, 30 degrees డిఫరెన్స్ ఉంది కదండి, అంటే ఈచ్ 360 degrees కదా, 360 degrees 24 hoursతో మనం డిఫరెన్స్ మనం చేసినట్టయితే ఒక్కొక్క గంట 15 degrees అండి, అంటే 30 degrees డిఫరెన్స్ ఉంది కాబట్టి 2 గంటలు
గంటల వేరియేషన్ ఇక్కడికి ఇక్కడికి కూడా 2 గంటల వేరియేషన్ అయితే ఉంటుంది కానీ ఆ క్లాక్స్ లో మాత్రం ఒకటే ఉంటుంది అంటే సేమ్ టైమే ఉంటుంది ఈవెన్ రైల్వే టైమింగ్ లో కూడా ఒకటే టైం ఉంటుంది ఎందుకు అంటే ఒక స్టాండర్డ్ టైం అంటే ఒక యూనిఫామిటీ కోసం ఇండియన్ స్టాండర్డ్ టైం అనేది ఫాలో అవడం జరుగుతుంది నెక్స్ట్ మన ఇండియా మొత్తం ఏరియా చూసినట్లయితే 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ అండ్ ఇది వరల్డ్ లో 2.4% ఆఫ్ ద ల్యాండ్ ఏరియా ల్యాండ్ ఏరియాలో 2.4% అనేది మన ఇండియానే కవర్ అయ్యి ఉంది అండ్ ఆ స్పేస్ లో చూసినట్లయితే 7th లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ సో ఇప్పుడు మనం ఇండియా సైజ్ గురించి చూసినట్లయితే ఆల్రెడీ చెప్పానండి ఇట్స్ అ వాస్ట్ ల్యాండ్ అన్నమాట అండ్ మధ్యలో ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కట్ అవడం వల్ల ఈ టెంపరేట్ జోన్స్ వేరియేషన్ వల్ల డిఫరెంట్ ఫిజికల్ డైవర్సిటీ అనేది మన కంట్రీలో ఉంది ఇటు మొత్తం నార్త్లో చూసుకుంటే హిమాలయన్ రేంజెస్ అండ్ ఇటు నార్త్ వెస్ట్లో చూసుకుంటే హిందుకుష్ అండ్ సులేమాన్ రేంజెస్ ఇటు నార్త్ ఈస్ట్లో ఏమో పూర్వాంచల్ హిల్స్ అండ్ ఇట్ సైడ్ బే ఆఫ్ బెంగాల్ ఇట్ సైడ్ అరేబియన్ సీ అండ్ ఈ కింద ఇండియన్ ఓషన్ ఇవన్నీ కూడా చుట్టూ ఎలా ఉంది అంటే ఆల్మోస్ట్ ఆ బ్యారియర్స్ అంటే అడ్లు ఆటోమేటిక్గా ఎవరు కన్స్ట్రక్ట్ చేయకుండా ఆ వాట్ ఎవర్ బార్డర్స్ దగ్గర ఆ వాట్ ఎవర్ ఆ ఫిజికల్ ఫీచర్సే ఒక బ్యారియర్స్ లాగా ఫామ్ అయ్యాయి అన్నమాట కాబట్టి ఈ పార్ట్ అంతటినీ కూడా ఇండియన్ సబ్ కాంటినెంట్ అని చెప్పి అంటారు ఈ ఇండియన్ సబ్ కాంటినెంట్లో మన కంట్రీ ఇండియాతో పాటు పాకిస్తాన్ నేపాల్ భూటాన్ బంగ్లాదేశ్ ఈ 5 కంట్రీస్ని కలిపి ఇండియన్ సబ్ కాంటినెంట్ అని చెప్పి అంటారు అంటే ఏషియాలో సంబంధం లేనట్టుగా కొంచెం సపరేట్గా ఉన్నట్టు ఒక అంటే ఆ ఫిజికల్ ఫీచర్సే డివైడ్ చేసినట్టు ఉంటాయి మన ఏషియాలో అయితే సౌత్ సెంట్రల్ పార్ట్లో మన ఇండియా ఉంది అని మనం చెప్పొచ్చు అండ్ అందులో కూడా సపరేట్ అయిపోయినట్టు వాట్ ఎవర్ ఈ హిమాలయాస్ వల్ల అండ్ వాట్ ఎవర్ ఈ మౌంటైన్ రేంజెస్ వల్ల మామూలుగా పాతకాలంలో అయితే మామూలుగా హిమాలయాస్ క్రాస్ చేయడం అనేది చాలా చాలా డిఫికల్ట్ బట్ దెర్ ఆర్ ఫ్యూ రేంజెస్ విచ్ క్యాన్ బి క్రాస్డ్ ఈ నెక్స్ట్ మనకి పెనిన్సులర్ కంట్రీ అవ్వడం వల్ల చాలా పెద్ద కోస్ట్ లైన్ ఉందండి అంటే సముద్ర తీరం చాలా పెద్దది ఉంది ఆల్మోస్ట్ 6100 కిలోమీటర్స్ ఆఫ్ కోస్ట్ లైన్ ఉంది అండ్ వన్ మోర్ థింగ్ ఈ ఐలాండ్స్ లక్షద్వీపు అండమాన్ నికోబారు వాటి కోస్ట్ లైన్తో కూడా కలిపితే టోటల్గా 7517 కిలోమీటర్స్ ఆఫ్ కోస్ట్ లైన్ ఉంది దీనివల్ల ఏంటి అంటే వాటర్ వేస్కి వాటర్ ట్రాన్స్పోర్ట్కి చాలా చాలా బెనిఫిషియల్ అని మనం చెప్పొచ్చు ఆల్రెడీ 10th క్లాస్లో చూసాము ట్రాన్స్పోర్టేషన్ లైఫ్ లైన్స్ ఆఫ్ నేషనల్ ఎకానమీలో చూసాం వాటర్ ట్రాన్స్పోర్ట్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అని సో మనకి ఇంత పెద్ద ఈ పెనిన్సులర్ రీజన్ కోస్ట్ లైన్ ఇంత పెద్దది ఉండడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా యాక్సెసిబిలిటీ ఈజీగా ఉండేది అండ్ వన్ మోర్ థింగ్ ఈ లొకేషన్స్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ వెళ్ళడానికి చాలా సులువు అన్నమాట మన కంట్రీ నుంచి అండ్ మన కంట్రీ ఈ కోస్ట్ లైన్ నుంచి 12 నాటికల్ మైల్స్ అండి అంటే అరౌండ్ 21.9 కిలోమీటర్స్ అంటే ఆ సముద్రంలో కూడా మన కోస్ట్ లైన్ నుంచి 21.9 కిలోమీటర్స్ వెళ్ళే వరకు కూడా అది మన కంట్రీదే అని చెప్పి మనం చెప్పొచ్చు అండ్ మన నైబరింగ్ కంట్రీస్ మన ఇండియాకి నైబరింగ్ కంట్రీస్ మన బార్డరింగ్ కంట్రీస్ సరౌండింగ్స్ ఏమున్నాయో చూసినట్టయితే ఈ సైడ్ పాకిస్తాన్ పాకిస్తాన్ ఒకప్పుడు మన కంట్రీలోనే కలిసి ఉండేది బట్ విడిపోవడం జరిగింది అదంతా కూడా మనం హిస్టరీలో మళ్ళీ చూద్దాము అండ్ ఇట్ సైడ్ ఈ పార్ట్ వచ్చేసి చైనా అండ్ ఇక్కడ నేపాల్ ఇక్కడ వచ్చేసి భూటాను ఈ కింద మయన్మారు అండ్ ఇక్కడ బంగ్లాదేశ్ ఇట్ సైడ్ వచ్చేసి అరేబియన్ సీ కిందేమో ఇండియన్ ఓషన్ ఇట్ సైడ్ బే ఆఫ్ బెంగాల్ అండ్ ఎట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ శ్రీలంక అండ్ మాల్దీవ్స్ కూడా ఐలాండ్ నైబరింగ్ కంట్రీస్ అని మనం చెప్పొచ్చు ఈ శ్రీలంకని మన కంట్రీని డివైడ్ చేస్తూ గల్ఫ్ ఆఫ్ మన్నార్ అండ్ పాక్ స్ట్రెయిట్ ఇవి రెండు కూడా మన కంట్రీని ఐ మీన్ టు సే శ్రీలంకని అండ్ ఇండియాని డివైడ్ చేస్తూ ఉంటాయి గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఏంటి అంటే విచ్ ఇట్స్ ఈ రాముడు బ్రిడ్జ్ కట్టాడు అని చెప్పి అంటారు కదా ఇట్స్ ఇట్స్ అ టైప్ ఆఫ్ కనెక్షన్ అనమాట బిట్వీన్ ల్యాండ్ అండ్ వాటర్
దాన్ని గల్ఫ్ ఆఫ్ మన్నార్ అంటారు. పార్క్ స్ట్రెయిట్ అంటే దట్ ఈస్ అ ప్లేస్ వేర్ టూ వాటర్ బాడీస్ అనేది కనెక్ట్ అయ్యేదాన్ని పార్క్ స్ట్రెయిట్ అని చెప్పి అంటారు. సో ఈ రెండు మన మన ఇండియాని శ్రీలంకని సెపరేట్ చేశాయి అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ చాప్టర్ వన్ ఇండియన్ లొకేషన్, ఇండియా లొకేషన్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, అండ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇఫ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వాచింగ్ అవర్ ఛానల్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ రిమైనింగ్ వీడియోస్ ఆల్సో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.